బాలీవుడ్ హీరోయిన్ షమితా శెట్టి చివరగా క్రైమ్ డ్రామా సిరీస్ బ్లాక్ విడోస్ లో కనిపించి మెప్పించింది. 42 ఏళ్ల వయసులోనూ సూపర్ హాట్ లుక్స్ తో మెస్మరైజ్ చేసిన భామ ఇతర క్యారెక్టర్స్ కు భిన్నంగా కనిపించేందుకు చాలా కేర్ తీసుకుంది. అయితే స్క్రీన్ పై హాట్ అండ్ సెక్సీగా కనిపించే తాను రియల్ లైఫ్ లో మాత్రం చాలా సింపుల్ గా ఉంటానని తెలిపింది. షార్ట్స్ అండ్ లూస్ టీషర్ట్స్ లో కంఫర్ట్ గా ఫీల్ అవుతానని, మేకప్ వేసుకోవడం అస్సలు ఇష్టముండదని చెప్పింది. అయితే ఎప్పుడు పెళ్లి చేసుకుంటారన్న దానిపై స్పందించిన భామ, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే కాని నా పార్ట్నర్ ఎక్కడున్నాడో తెలియదే, తను నన్ను త్వరగా కనుగొనాల్సి ఉంది అని సమాధానమిచ్చింది. ప్రేమపై అపారమైన నమ్మకం ఉందని, అయితే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలిస్తే పెళ్లి చేసుకోవాలంటేనే భయమేస్తుందని చెప్పింది. జీవితాంతం ఒకే వ్యక్తితో ఉండాలని కోరుకుంటున్నానని, అలాంటి నమ్మకం కలిగించే వ్యక్తి కలిసినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటానని తెలిపింది. 20 ఏళ్ల కెరీర్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూశానని, అవన్నీ కూడా తనను మరింత బలంగా చేశాయని తెలిపింది. పరిశ్రమలో భాగమయ్యే అవకాశం దొరికినందుకు థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతున్నట్లు పేర్కొంది. కొన్నాళ్లుగా చాలా మందితో సన్నిహితంగా ఉన్నానని, వారి నుంచి గుణపాఠాలు నేర్చుకున్నానని చెప్పింది. సినీ పరిశ్రమ ఒక నకిలీ ప్రపంచమని, ఇక్కడ జాగ్రత్తగా లేకపోతే మనల్ని మనం కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. షమితా శెట్టి 2000 సంవత్సరంలో మొహబతే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులోనూ పిలిస్తే పలుకుతా డాడీ చిత్రాల్లో కనిపించిన హీరోయిన్ సోదరి శిల్పా శెట్టిలాగా అనుకున్నంత రాణించలేకపోయింది.